నా పేరు కోటపాటి నరసింహం నాయుడు, మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడిని. గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న క్రమంలో ఇటీవల నిజామాబాద్ జిల్లాలో అనేక మంది మరి యువకులను, అమాయకులను, వందలాది మందిని మోసగించిన ఏజెంట్ల మీద, నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మీద చర్యలు తీసుకోవాలని నేను పోరాటం చేస్తుంటే నన్ను చంపుతానని బెదిరిస్తూ మరి గత నెల 30వ తేదీ నాడు ఒక 5-6 ఫోన్ల నుంచి రావడం జరిగింది. మళ్ళీ నిన్నటి రోజు రాత్రి కూడా 10 గంటల సమయంలో మరి 2 నంబర్ల నుంచి ఫోన్స్ మరి చేసి బెదిరించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత నెల 30 ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాని మీద ఇంతవరకు కేసు పెట్టలేదు, ఎవరిని బాధ్యుల్ని గుర్తించలేదు. కాబట్టే ఈ నకిలీ ఏజెంట్లు రెచ్చిపోయి మరి నేను చేస్తున్న పోరాటాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళు బెదిరింపులోకి దిగుతున్నారు. మరి నాకు ఏమన్నా జరిగితే దానికి మరి పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఇప్పుడు వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో తాజాగా మళ్ళీ ఫిర్యాదు చేయబోతున్నా. అదేవిధంగా ఆర్మూర్ ఏసీపీ గారికి, నిజామాబాద్ సిపి గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నా. జిల్లా మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొస్తా. వెంటనే తక్షణమే పోలీసులు ఇట్లా బెదిరింపులో దిగినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా, పీడియాక్ట్ కింద పెట్టాలా, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా అమాయకులను ఈ నకిలీ ఏజెంట్ల బారి నుంచి కాపాడాల్సిందిగా కోరుతున్నాను.